సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి మాస్ రోల్లో కనిపించిన చిత్రం సర్లేరు నీకెవ్వరు. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగాను ఉన్నారు. దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ను ఏమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా కథలోకి వెళ్తే, మంచు కొండల నడుమ ఎముకలు కొరికే చలిలో దేశ సంరక్షణ కోసం పరితపించే సైనికుడు మేజర్ అజయ్ కృష్ణ. ఎలాంటి సమస్యనైనా తెలివితో చాకచక్యంగా పరిష్కరించగలగడం అతని నైజం. తన సహచరుడు అజయ్ ఒక ఆపరేషన్లో భాగంగా తీవ్ర గాయాల పాలవ్వడంతో అతడి చెల్లి పెళ్లి దగ్గర నుండి జరిపించడం కోసం కాశ్మీర్ నుండి కర్నూలు బయలుదేరతాడు. ఆ ట్రైన్ జర్నీలో పరిచయమవుతుంది సంస్కృతి. కట్ చేస్తే కర్నూలులో జనాలందరి చేత చేతులెత్తి మొక్కించుకోగల ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ప్రొఫెసర్ భారతికి ఎమ్మెల్యే నాగేంద్ర తలనొప్పిగా మరీ ఇబ్బంది పెడుతుంటాడు. ఈ కర్నూలు గొడవల్లోకి అజయ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, భారతి నాగేంద్రల నడుమ ఉన్న గొడవలను ఎలా సరిదిద్దాడు, తన సహచరుడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోగలిగాడు అనేది సర్లేరు నీకెవ్వరు కథాంశం. ఇక కలేజా దూకుడు తర్వాత మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ను పూర్తి స్థాయిలో వాడుకున్న చిత్రం సర్లేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజమ్స్ కానీ భలే కొత్తగా ఉంటాయి. మహేష్ అభిమానులు సీన్ సీన్కి ఇలా వేసే రేంజ్లో ఉంటుంది మహేష్ యాటిట్యూడ్. ఒక బాధ్యత గల సైనికుడిగా మాత్రమే కాక ఒక కుటుంబ పెద్దగా అన్యాయాన్ని ఎదిరించే ధీరుడిగా మహేష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ అద్భుతంగా పండించాడు మహేష్. ఎప్పుడు ఒకేలా నటిస్తాడు, ఎక్స్ప్రెషన్స్ మార్చడం రాదు అనే కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఒక చక్కని సమాధానం మేజర్ అజయ్ కృష్ణ పాత్ర. ఇక డాంగ్ డాంగ్ మైండ్ బ్లాక్ సాంగ్లో మహేష్ డ్యాన్స్ చూశాక ఇన్నాళ్ళు మహేష్ ఎందుకిలా డ్యాన్స్ చేయలేదు అని బాధపడుతుంటారు అతని ఫ్యాన్స్. ఆ రేంజ్లో కుమ్మేశాడు. ఇందుకు శేఖర్ మాస్టర్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్లో మహేష్ ఈజ్ని రష్మిక కూడా మ్యాచ్ చేయలేకపోతుంది. ఈ పాటని అనిల్ రవిపూడి చెప్పినట్లు అభిమానులు సీట్లలో కూర్చోవడం కష్టమే. 13 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చిన లేడీ అమితాబ్ విజయశాంతిలో కెమెరా అంటే బెరుకు కనిపించలేదు. మహేష్ విజయశాంతి కాంబినేషన్ ఎపిసోడ్స్ చూడముచ్చటగా ఉంటాయి. F2లో మెహరిన్ తర్వాత అంతకు మించిన ఇరిటేషన్ క్రియేట్ చేసే క్యారెక్టర్ సర్లేరు నీకెవ్వరు చిత్రంలో రష్మికది. కానీ మెహరిన్ క్యారెక్టర్ను ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఈమె కామెడీని కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రష్మిక అర్థమవుతుందా అని సొంత గొంతుతో అడిగినప్పుడల్లా చెప్పలేనంత చిరాకు వస్తుంటుంది. కానీ వెంటనే అది కామెడీ అని గుర్తు చేసుకొని నవ్వేసుకుంటారు ఆడియన్స్. కర్నూలు కొండారెడ్డి బుర్జు అనగానే ప్రకాష్ రాజ్ మహేష్ బాబుల ఒక్కడు సినిమా గుర్తొస్తుంది. మరి ఆ రేంజ్లో కాకపోయినా ఈ సినిమాలో విలనిజాన్ని బాగానే పండించాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మహేష్ నడుమ వచ్చే సన్నివేశాలు సోసోగా ఉన్నా ఎలివేషన్స్ మాత్రం పీక్స్లో ఉంటాయి. మహేష్ క్యారెక్టర్ను హైలైట్ చేసిన విధానం ఫ్యాన్స్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సత్యదేవ్, సత్య తదితరులు నటనతో హాస్యంతో ఆకట్టుకుంటారు. భరత్ అను నేను మహర్షి ఆడియన్స్తో ఫ్యాన్స్ని బాగా హట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ సర్లేరు నీకెవ్వరు చిత్రంలోనూ అదే ఫ్లోనూ కంటిన్యూ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. కాకపోతే పాటలన్నీ చూడడానికి బాగుండడంతో దేవి నెగిటివ్ కాస్త కవర్ అయిపోతుంది. రత్నవేలు పనితనాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా వినియోగించుకున్న చిత్రం ఇది. డాంగ్ డాంగ్ పాట చిత్రీకరణలో లైట్స్, షాడోస్తో రత్నవేలు చేసిన మ్యాజిక్ సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మహేష్ ఎలివేషన్ సీన్స్ కానీ స్లో మోషన్ షార్ట్స్ కానీ ఫ్యాన్స్కి నచ్చేలా బాగా చిత్రీకరించాడు. నిర్మాతలు ఖర్చు కోసం ఎక్కడా వెనుకాడలేదు. ఇక డైరెక్టర్ అనిల్ రవిపూడి విషయానికొస్తే, ముందు సినిమాల్లో జూనియర్ స్టార్స్తో కాబట్టి పెద్దగా కథ కథనంపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా కామెడీతో లాక్కొచ్చేశాడు. కానీ సర్లేరు నీకెవ్వరు మహేష్ లాంటి సూపర్ స్టార్తో కావడం, ఆయన యాటిట్యూడ్ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్లో కానీ ఎలివేషన్స్ను హైలైట్ చేయడంలో కానీ గట్టిగానే తడబడ్డాడు. మహేష్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించినట్లు అనిపిస్తుంది. ఇక ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ రాసుకున్న విధానం బాగుంది. కానీ జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. ఓవరాల్గా ఒక దర్శకుడి సినిమాగా సర్లేరు నీకెవ్వరును చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా సర్లేరు నీకెవ్వరు. మైండ్ బ్లాక్ సాంగ్, సెకండ్ హాఫ్లో వచ్చే మహేష్ ప్రకాష్ రాజ్ తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ రిపీట్ షోలు వేయడం ఖాయం. కాకపోతే సెకండ్ హాఫ్లో సాగదీత నిడివి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవారు. ఇక ఈ సినిమాలో అనిల్ మార్క్ కామెడీ ట్రాక్స్, మహేష్ మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఇక రొటీన్ స్టోరీ, ఊహించగలిగే కథనాలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్గా ఉంటాయి. ఇక చివరగా ఈ సినిమా అనిల్ రావిపూడి పంచ్ డైలాగ్స్, మహేష్ మాస్ ఎలివేషన్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.